ఈరోజు జగనన్న సురక్ష అని చెప్పేసి ఇంకొక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే పెంచవలసిన జీతాలు పెంచకుండా ఈరోజు దీపావళి దసరా పండుగ వచ్చిన ఇంతవరకు మూడు నెలల నుంచి అంగన్వాడీ టీచర్స్కి శాలరీ లేనటువంటి పరిస్థితి ఇది చాలనన్నట్టు జగనన్న సురక్షా పథకం అని చెప్పేసి అక్కడ ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళని సొంతగా అక్కడికి తీసుకొచ్చి ఫ్రూట్స్ పెట్టండి వెజిటబుల్స్ పెట్టండి అలాగే చిరుధాన్యాలు పెట్టండి అని చెప్పి పెట్టుబడి పెట్టి వాళ్ళతో అన్నీ పెట్టించి కనీసం వాళ్ళకి బిల్స్ ఇస్తారా ఏమి ఇవ్వనటువంటి పరిస్థితి మీరిచ్చేటువంటి జీతంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో పెంచినటువంటి జీతం తప్ప నామ మాత్రంగా ఒక్క వెయ్యి రూపాయల జీతం మాత్రమే పెంచి వైఎస్ఆర్ పోషణకు కూడా వారే తీసుకొచ్చి కూరగాయల దగ్గర నుంచి గ్యాస్ కానించి ప్రతి ఒక్కరు ఒక్కటి కూడా వాళ్లే తీసుకొచ్చి ఈరోజు సెంటర్ నడిపేటువంటి పరిస్థితి ఇదేనా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకి సంక్షేమం ఇస్తున్నానని చెప్పడం ఏ విధంగా ఈరోజు మీరు సంక్షేమాన్ని ఇస్తా ఉన్నారు కనీసం మూడు నెలలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్ ఇవ్వరు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో బలవంతంగా పార్టిసిపేట్ చేయమని ప్రజలు చేస్తూ ఉంటారు అలాగే ఏదన్నా వాళ్ళ సమస్యల కోసం రోడ్ ఎక్కితే సమస్యల కోసం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఎవరికైనా సరే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయటం అలాగే మెమోలు ఇవ్వటం భయపెట్టడం బెదిరించటం ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్పగా నేను పేదల పక్షపాతి ప్రభుత్వం నాది ఎప్పుడో పేదల సంక్షేమం కోసమే నేను పనిచేస్తాను నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతానని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ని కానివ్వండి అక్కడ ఉండేటువంటి పసిబిడ్డల్ని బాలింతల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసి ఇబ్బంది పెడుతున్నారనేది ఈరోజు అందరూ కూడా గమనించుకునేటువంటి పరిస్థితి ఏదైతే అక్కడ కుప్పంలో జరిగినటువంటి ప్రమీల కానీ కవిత అనే ఇద్దరిని విధుల నుంచి తొలగించారో వారిని న్యాయబద్ధంగా ఉంది వారి తరపున మేము కోర్టుకే పోరాడతాం వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోకపోతే తప్పకుండా న్యాయ పోరాట కనుకైనా సిద్ధమవుతాము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కళ్ళు తెరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను